కాలం మారుతుంది, తరాలు మారుతున్నాయి. వాటితో పాటు కొంతమంది వ్యక్తులు తమ జ్ఞాపకాల్లో నుంచి చెరిగిపోతుంటారు. కానీ రోజులెన్ని మారినా, కాలాలన్నీ గడిచినా మర్చిపోలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు. తన అందంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన ఆమె ఇక లేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్లో ఆమె కన్ను మూశారు. ఓ వివాహ వేడుకలకు హాజరైన ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని సంజయ్ కపూర్ ధృవీకరించారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ కొన్నేళ్లుగా ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి భూమి నుంచి దివికి వెళ్ళిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. రిపీట్. తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1967లో బాలనటిగా తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండి తెరకు కనిపించింది. 1976లో కె బాలచంద్రన్ దర్శకత్వం వహించిన ఎండ్రు మూరిచ్చులో కమల్ హాసన్ రజనీకాంత్తో కలిసి నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తెలుగులో 16 ఏళ్ల వయసు, హిందీలో హీరోయిన్గా ఆమెకు తొలి చిత్రాలు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీలో వరుస సినిమాలతో నటించారు. 1975-85 మధ్యకాలంలో తెలుగు, తమిళంలో ఆమె నంబర్1 కథానాయక స్థానాన్ని ఎదిగారు. ఆయా భాషల్లో అగ్ర కథానాయకులతో పాటు శ్రీదేవి నటించారు. 2 తరాల హీరోలతో నటించిన హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఎంత పేరైతే తెచ్చుకుందో వ్యక్తిగతంగా జీవితంలో కూడా అన్ని ఇబ్బందులు పడ్డారు. శ్రీదేవి చిన్నప్పటి నుంచి అమ్మ అంటే ప్రాణం, ఆమె తల్లితో ఉన్న అనుబంధం ఎక్కువే. ఆమె మరణం తనకు తీరని లోటని శ్రీదేవి చెబుతూ ఉండేవారు. తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత హీరో అనిల్ కపూర్ సోదరుడు బోయిన్ కపూర్ను 1996లో జూన్ 2న వివాహం చేసుకున్నారు. వారికి 2 ఆడపిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమా కెరీర్కు గుడ్ బై చెప్పేశారు శ్రీదేవి. అయితే 2004-05 మధ్యకాలంలో మాలిని అయ్యర్గా బుల్లితెర మీద కొద్ది కాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవిని నటించడం వల్ల మూవీని అయ్యర్ పాత్ర బాగా పాపులర్ అయింది. ఈ సీరియల్ అయిపోయాక 2-3 సార్లు టీవీ షోలకు హాజరు కావడం తప్ప నటిగా మళ్ళీ తెర మీద కనిపించలేదు. అయితే నిర్మాతగా పోకిర్ చిత్రాన్ని హిందీలో సల్మాన్తో వాంటెడ్గా నిర్మించారు. 2012లో వచ్చిన ఇంగ్లీష్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవలే మామ్ చిత్రంతో మరోసారి అల్లరించింది. ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు జాన్వల్కు వెండి తెరకు పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. శ్రీదేవి మృతి పట్ల బాలీవుడ్తో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తున్నాయి. నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నారు. నటులకు ఆమె చేసిన సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారంలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఇక శ్రీదేవి తన సినీ కెరీర్లో 14 సార్లు ఫిలింఫేర్లు నామినేట్ కాగా 4 సార్లు ఉత్తమ నటిగా, 2 సార్లు స్పెషల్ జ్యూరీ లభించింది. ఇందులో తెలుగులో ఆమె నటించిన క్షణం క్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు.